వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం సంరక్షక చట్టం తేవాలని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్రావు అన్నారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్ని సంబంధాలు ఉన్నాయో, ఎంతమందితో అటాచ్మెంట్ ఉందో, ఎంతమందితో మీరు కీనోట్ చేయగలుగుతారో, ఎంతమందితో మీరు ఒక సన్నిహిత సంబంధాలతోని, ఒక మానవత్వంతోని అటాచ్మెంట్ మీకు ఉంటుంది. ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు, రకరకాల పరిచయాలు ఉంటాయి మార్కెట్లో. ఎవరిని కూడా వదలకుండా ఒక్కసారి మనం పెళ్లి చేస్తే, ఒక్కసారి ఒక సారీ ఫంక్షన్ చేస్తే, ఒక్కసారి మనం కనుక ధోతి ఫంక్షన్ చేస్తే, ఒక్కసారి మనం హౌస్ వార్మింగ్ సెరమణి చేస్తే, ఒక సత్యనారాయణ వ్రతం చేస్తే, ఒక రంజాన్ చేస్తే, ఒక క్రిస్మస్ చేస్తే, ఎంతైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో, ఎంతమందికి మనం ఆ ఇంటి నిండాలి, మనం వండిన వంటలన్నీ తినిపోవాలి అని ఎంతైతే ఒక నెల పాటు ఇబ్బంది పడతా ఉంటాం. అట్లా ఈ 4 నెలలు మీ ఇంట్లో కార్యం, మీ ఇంట్లో ఒక కురుక్షేత్రం, మీ ఇంట్లో ఒక మహాభారతం, మీ ఇంట్లో ఒక రామాయణం, మీ ఇంట్లో ఒక బాలనాయకమ కథ, అంటే మీ ఇల్లు అనుకుంటాను అట్లయితే మీరు చేయగలిగితేనే మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఫెయిల్యూర్స్ అనేటి ప్రస్మ యూనియన్ కానీ మనకు కానీ ఫెయిల్ అయితే మనం ఎవరు దేగదు, ఎవరు పనిచేయదు, ఎవరు మనం ముందుకు రాదు. కాబట్టి మనం కార్యక్రమంగా అనేక మంది వచ్చి ఓట్లు సంపాదించి వీరు బిర్యానీ లేదా ఓట్లు డబ్బు ఏదో అర్థం వస్తే వాళ్ళు మన దగ్గర ఉండరు. వాళ్ళు ఎక్కడన్నా హైదరాబాద్ ఉంటారు, ఎక్కడో కనబడతారు, మళ్ళీ ఎవరో మాట్లాడితే ఆ మధ్యలో వస్తా ఉంటారు, మీకు ఫోన్లు చేస్తున్నారు, పలానా ఆయన మన ఓటేయండి, మా లీడర్, మా నాయకుడు అని వచ్చే ముందు మీకు ఫోన్ చేస్తున్నారు. కానీ నేను అది చేయట్లేదు, డైరెక్ట్ నేరుగా మా వాళ్ళ దగ్గర మాట్లాడతా ఉంటాను, మా అందరం కలిసి ఉంటుంది. కాబట్టి ఈ 4 నెలలు మిమ్మల్ని కలుషితం చేయడానికి రంగ ప్రవేశం చేసిండ్రు, మిమ్మల్ని కలుషితం చేయడానికి రంగ ప్రవేశం చేసిండ్రు. అట్లాంటి రంగ ప్రవేశాలు తిట్టుకొట్టాలంటే మనలాంటి వాళ్ళు, మనం చదువుకున్న వాళ్ళం, విద్య నేర్పే వాళ్ళం, సరస్వతి కూతురులను మనం పాఠశాల నిలబెట్టుకున్న వాళ్ళం, పాఠశాల 10 సంవత్సరాల పాటు నడుస్తుంది అంటే కారణం మీరు. ఇలా ఈ విజ్ఞాన స్కూల్ ఉంది, ఇలా పోటీ నడుతుందంటే దానికి కారణం మీరు. ఇలా చాలామంది ఇలా పాఠశాల నడుతుందంటే దానికి కారణం మీరు. ఇలా 55% ఉంది అంటే కారణం మీరు. ఇలా జీపీఏ 10/10 వస్తుందంటే కారణం మీరు. 100% రిజల్ట్ వస్తుందంటే కారణం మీరు. ఇలా అక్షరాభ్యాసం ప్రభుత్వం కన్నా మిన్నగా ఉందంటే కారణం మీరు. దయచేసి మనం ఎక్కడ పొల్యూట్ కాకుండా మీరు ఒక్కరే అనుకోకండి, మీ వెనుక ఉన్న శక్తిని ఒకసారి చూసుకోండి. ఒక 50 మంది నేను చేయగలను, ఇలా 30 మంది పనిచేస్తున్నాను మా పోటీ అని అన్నాడు. ప్లస్ ఇక లేబర్ వాళ్ళకి సబ్స్టాఫ్ అందరూ 10 మంది, 40-50 మంది పనిచేస్తున్నారంటే 50x50 ఎక్కువ, 50x50 ఒక్క వ్యక్తి 50 మందిని లీడ్ చేయగలరు. అంటే 2500 ఓట్లను మీరు లీడ్ చేయగలరు. 2500 ఓట్లను కనుక సాధించినట్లయితే 2 లక్షల ఓట్లు వస్తే మనం 2500 స్కూల్స్ ఉంది. మనం ఒక 2 లక్షల ఓట్లు కనుక పెట్టినట్లయితే ఎక్కడ అవసరం లేదు, ఎక్కడ పొల్యూట్ అవసరం లేదు, ఎక్కడ బీరద్దు, బిర్యానద్దు, ఓటు నోటు ఎక్కడ, ఓటుకు నోటు కూడా. సో దయచేసి ఇలా ఓటు నోటు ఈరోజు వచ్చినా, బీరు ఎలా వచ్చినా, బిర్యానీ వచ్చినా, ఇంకేదో వచ్చినా సారీలు వచ్చినా, ఇంకేదో డ్రెస్సులు వచ్చినా, ఇంకేం చేసినా అవన్నీ టెంపరీ. ఎందుకంటే ఏదైనా నిమిషంలో వెళ్ళిపోతుంది, కానీ 6 సంవత్సరాలు మేము ఎన్నటి ఉండాలంటే మీరు రేపు ఇంజనీరింగ్లో సీటు కావాలండి, నా శక్తి వంచన లేకుండా పనిచేస్తాను. ఒక ఇంటర్నేషనల్లో రేపు సీటు కావాలండి, కనీసం రేపు యుఎస్ అబ్రాడ్ వెళ్ళినా దాని పేపర్ మినిమం పేపర్ ఎట్లా చేయాలి, సో లోన్ ఎట్లా అప్లై చేయాలి, అక్కడ ఉన్న వ్యక్తి పోతే ఏం ప్రాబ్లం అవుతుంది, అట్లాంటి అరేంజెస్ అవుతా ఉంటాయి. అవన్నీ కూడా నేను మీ అందరికి ఆపిస్తాను. ఖచ్చితంగా మీరందరూ కూడా ఓటు మీదే కాదు, మీతో కూడా ఒక 50 ఓట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఒక్కరు కాదు, మీ రౌండ్ 50 మంది. ఒక బతుకమ్మ ఆడితే 10 మందికి కలిసి బతుకమ్మ ఆడదు, ఒక దసరా పోతే అలాయ బలాయి 10 మంది అయితేనే అలాయ బలాయి అవుతుంది. ఒకరే అలాయ బలించుకో, కాబట్టి మీ వెనక ఒక 50 మంది బతుకమ్మ ఆడేవారు ఉన్నారు, మీ వెనక 50 మంది అలాయ బలాగా ఉన్నారు, మీ వెనక మంది చాలా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గ్రూప్ చేసుకొని ఒక స్టేటస్ మెయింటైన్ చేసి ఒక పిక్ పెట్టి నన్ను ఎమ్మెల్సీగా పంపిస్తే మీకు 6 సంవత్సరాలు ఖచ్చితంగా ఒక సర్వెంట్గా, ఒక సేవకుడిగా మీ ఎంబడి ఉంటారని ప్రమాణం చేస్తూ ఈ సరస్వతి క్షేత్రంలో మీ అందరి ఆశీర్వాదాలు కోరుతూ మీకు చక్కటి అవకాశం కల్పించిన మా కోటి అందరికీ మిత్రులకు